మూర్తి ఇట్లనేను అన్నా కైలాసమును ఒక నాడు వినాయకుండు కుబ్జ రూప దనుండై ప్రకాశించుచుండ అతన్ని చూసి చంద్రుడు నవ్వెను అంత వినాయకుడు చంద్రుని చూసి ఓరి నిన్న చవితి దినములు ఎవరైనా చూచినదేని వారి కపవాదు సిద్ధించినని చెప్పించెను చంద్రుడు అతి దినుడై ప్రార్థింప వినాయకుడు స్కందనకు సామస్యుడు ఆన తెచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చతుర్థి దినమునందు నన్న యథావిధిగా నర్చించి వ్రతము సలిపినేని అట్టి వారికి సంభవించే అపవాదములు తొలగిననే జామవంతుడును వివాహము చేసి సమంతకమణియు నసంగే నా రత్నమును వాసుదేవుడు సత్రాజిత్తునికి ఇచ్చిన అతడు సత్యభామయ్యను తన కూతురునియగా దానిని పెళ్లాడి శ్రీకృష్ణుడు సుఖముగా నుండే మీ సీబుకి ఇవ్వండి जिंदगी बास अरे चूसावरा मल्ले पुलिस फ्रेश ओम राशा रासावरा अरे आरो क्लास कॉलेज అరి కాలేజీకి వచ్చింది ఇంకా నువ్వు ఆడనేవును వాడు చదవక కాదండి ఫెయిల్ అయ్యేది మీ మూలనే నా మూలనా నేనేం చేశా వీడు చదువుతుంటే లేట్ క్లాస్ చేసి నా పోస్కాలు ముంచుకున్నానా ప్రతి పండక్కి కన్న తండ్రి మీరే వాడు ఫెయిల్ అవుతాడు అని దీవిస్తుంటే తదాసు దేవతలు ఉంటారు తదాసు దేవతలు యాడ ఉంటారు అయినా వీడు చదవకపోతే దేవతలు ఏం చేస్తారే అరే ఎప్పుడు నేను ఇంటికి వచ్చి నాయన నేను పాస్ అయినా అన్నావురా అన్ననికి పాస్ అయితే కదా నువ్వు అందంగా ఉంటావని కుళ్ళాయిని నువ్వు చదువుకో బంగారా అందానికి చదువుకు లింకేంద్ర రేయ్ చెడిపోయిన ప్రతి బేకార్ గానేనక ఈసొంటి తల్లి ఉంటది నా కొడుకు మంచోడు నా కొడుకు గొప్పోడు దోస్తులా జడగొట్టుకున్నది పెట్టి తల్లి ఏంటది నువ్వు ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండు వీడు సంకనాగిపోతాడు పెట్టిన సేపాలు చాలు గానీ దండం పెట్టుకోండి దేవుడా క్లాస్ లో నేనే ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యేటట్టు దీవించు స్వామి గణేష్ మహారాజ్ నేను మున్సిపాలిటీ ట్రక్ డ్రైవర్ని నాకు తెలుదా షూర్ నా బండి నువ్వే నడపాలి మరి నువ్వేం చేస్తావు అబే యాక్సిడెంట్లు కాకుండా రా నాకు చెత్త తక్కువన రూట్లల్లా డ్యూటీ చేయాలి ఎసొంటివంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మహేంద్ర హిల్స్ తిరుమల హిల్స్ ఊటీ హిల్స్ ఆ అడమన్ చేతి మాట్లాడుతున్నాను దేవుడా ఏ టాటానో బిర్లానో మా ఇంటికొచ్చి నువ్వేరా నా కుదురికి సరైన ముగుడువని నన్ను ఇల్లరికి తీసుకెళ్లిపోయేటట్టు ఆశీర్వదించు స్వామి ఈ ఎదవ సదవులు సదవలేక చచ్చిపోతున్నాను స్వామి మా నాన్న లాంటి గ్రహాలు అట్టొచ్చేస్తున్నాయి స్వామి నేను నీకు గ్రహం లేక కొడుతున్నాను రా నేను మనసులో అనుకుంటే నువ్వు ఎట్టినావు అమ్మ కొడుక నీ మనసులో ఇన్ని ఐడియాలు ఉన్నాయిరా నీ हलो अंकल नमस्ते अस्ते भले उठा गुड मार्निंग बुटो वेदा मन दर पुपड़को कुछ काकतीय एक्सप्रेस గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది హైదరాబాద్ నుంచి చెన్నైకి 600 కిలోమీటర్ల దూరము ఆ కాకతీయ ఎక్స్‌ప్రెస్ చెన్నై ఎన్ని గంటల్లో రే అర్జుగా అర్జుగా ఎన్ని గంటల్లో వెళ్తుంది ఇది లెక్క సైలెన్స్ అరే ప్రకాష్ काकतीय एक्सप्रेस चेन्नई चेरालंटे एन्नी गंटलु पड़तुंदे वन मिनट कोंचेम बुर्र उपयोगिंचाली हलो एंक्वैरीया सर नमस्ते सर इप्पुडु मन काकतीय एक्सप्रेस उन्नदि कदा अदि मद्रास एन्नगंटलकु पोतदि सर अय्यय्यो अट्लना एंदि तिरुतावा एंदि टाइम अडुतु तिरुतावा सरे सरे सारी बेटा
ఏం సార్ ఏం క్వశ్చన్ అడుగుతానో కాకతీయ ఎక్స్‌ప్రెస్ మద్రాస్ అయిపోదంట పోదా సరే పోతే టికెట్ కొనుక్కొని రైలు ఎక్కి చెన్నై వెళ్దామనే లెక్క బాబు ఎక్కడ అడిగింది నువ్వు కూర్చో అరే శీను నువ్వు చెప్పు 1 మినిట్ సార్ 1 మినిట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి 1 మినిట్ లో పోతుందా ఏంట్రా సమాధానం ఒక నిమిషం ఆగండి సార్ మా ప్రాబ్లం అయినాక మీ దానికి వద్దాం ఏంట్రా నువ్వు ఒక నిమిషం ఆగండి రాగరా అదేం కుదరదు నేను అడిగితే చెప్పు సార్ ముందు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యాకే మీ దానికి వస్తాం ఒక నిమిషం ఆగండి ఓ ప్రాబ్లం తెచ్చుకోవడం వరకే మీ వంతు తీర్చడం లెక్చర్ అలవంతు చెప్పు నీ ప్రాబ్లం ఏంటో రేయ్ చెప్తా చెప్తా అంటున్నా కదా అడుగు సార్ నేను వీడికి వంద ఇచ్చాను సార్ వందచడా ఇచ్చేండి ఇచ్చాను సార్ వందచేయి వందచేయి సులేమాన్ తీమనగా తీస్తావా సార్ ను ముందుగా సవాల్ అడుగు అరే ను చెప్రా సరే సార్ మే ముందు ఆరు ప్లేట్ల మసాలా వడ తిన్నాం సార్ ప్లేట్కి రెండు చెప్పులు లెక్కేస్తే ఎన్నైనా సార్ 12 ఒక్క వడ రూపాయిన్నర మొత్తం ఎంత అయింది 18 అలాగే ఇంకో ఆరు ప్లేట్ల మిరపకాయ బజ్జీలు తిన్నాం సార్ అబ్బా మిరపకాయ బజ్జీలు కొడుతున్నారా అవును సార్ నీ పనే బాగుందిరా ఆ ప్లేట్కి ఎన్ని 2 బజ్జీ ఎంత 2/4 అన్న 12 3 15 దీనికి ఇందాక 18 కలిపితే ఎంత సార్ ఓ అది ఒక 18 పచ్చిపోయా 18 15 33 కాదు సార్ 36 సార్ 33 రా కాదు సార్ 15 18 सर इतना ఏంటి ప్రాబ్లం సర్ పట్టపగలు దోపిడి జరిగింది సర్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్తు పట్టపగలు కాకతీయ ఎక్స్‌ప్రెస్ లో దోపిడి అయ్యో దోపిడి కాకతీయ ఎక్స్‌ప్రెస్ లో కాదు సర్ మన ఎక్కడ మన క్లాస్ లో ఇలాంటి పనులు కూడా చేస్తావా నువ్వు ఇలాంటి పనులు దోపిడిలు నేను దోపిడి చేయడం సార్ నా డబ్బులు నేను కాపాడుకోలేకపోతున్నా సర్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ చెన్నై పోతుంటున్నారు సార్ అవును సర్ ఏమయ్యా సర్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ వరంగల్ కదా వెళ్ళేది ఇలాంటి తప్పుడు పాఠాలు చెప్పి పసి పిల్లల్ని మోసం చేస్తావా నువ్వు పసి పిల్లల ఎవరు వీళ్ళు వీళ్ళు పసి పిల్లల अरे कुछ मुंदू रहा वाड़ी चूप्चु ఐమాక్స్ థియేటర్ అంటున్నాడు వాడు పసిపిల్లడా కాలేజీ కట్టేప్పుడు చేరాడు వీడు వీడు పసిపిల్లడా మీ గంటే సీరియస్ ఆడు వీడు వీడు పసిపిల్లడా వీళ్ళకి నేను తప్పుడు పాఠాలు చెప్పాను అటువంటి తప్పుడు పాఠాలు విని నేర్చుకుంది మొత్తం మర్చిపోయాను సార్ సార్ మొత్తం మర్చగొట్టిండు మర్చగొట్టిండా ఏం చేసావయ్యా అబ్బా మర్చిపోయావు నేర్చుకోవడం ఏంట్రా నువ్వు చూడండి సార్ టాపిక్ ఇలా డైవర్ట్ చేస్తుందా అవును సార్ టాపిక్ డైవర్ట్ చేయకు ప్రాబ్లం ఏంటో చెప్పు నువ్వు ఇక్కడ ప్రాబ్లం ఏలే సార్ మీరు నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర 33 రూపాయలు దొబ్బేశారు సార్ అంత డబ్బా ఎంత దారుణం ఆలకేపన్ సార్ ముందు ప్రాబ్లం అడగమనండి ప్రాబ్లం అంటే ఏంటో అడగవయ్యా నే ప్రాబ్లం అడగను నా డబ్బులు నాకు ఇవ్వండి ఇయ్యం సార్ ముందు ప్రాబ్లం అడగమనండి నేను ప్రాబ్లం అడగను చెట్టి అద్దం చేసుకోవాలి ఇలా ఇలా అంటున్నావేంట్రా ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదనా రేయ్ ప్రిన్సిపాల్ కి బ్రెయిన్ లేదన్నందుకు మీ అందరికి ఇదే పనిష్మెంట్ వెళ్ళి గోడకి రంగులు వేయండి వెళ్ళండి ఓయ్ ఐమాక్స్ నువ్వు గోడకొద్దు గోడ పడిపోద్ది కింద ఉండే రంగులు వేయి వెళ్ళండి మొత్తం పూర్తి అయిపోవాలి రంగులు అరే 33 అరే ఈ డబ్బులు నేను ఇస్తానయ్యా బాబు ఆ గోడకు రంగులు వేయాలంటే 2 లక్షల రూపాయలు అవుద్ది ఇదిగో 50 ఉంచుకో చిల్లర మళ్ళీ అడగరుగా అడగను పల్లీలు కొనుక్కో థ్యాంక్ యూ సార్ వెళ్ళు సార్ మీకు బ్రెయిన్ లేదనే విషయం వాడికట్ట తెలిసింది సార్ నేను వస్తా సార్ పల్లీ కొనుక్కోవాలి अरे सैड रंगु रुंद्रा अरे ऊको सैड रंगु रोल ब्लाक कॉलेज की 2 लक्ष लाभ मन कॉलेज कटे फीज 2000 2000 आने कटे मन सुनमेश्वरेंद्रा ఈ సార్ పనిష్మెంట్ ఇస్తే రంగులు వేస్తాను గోడలే కదరా గట్టిగా మాట్లాడక బే ప్రిన్సిపాల్ ఇంటికి వచ్చి పెయింటర్ అంటాడు రేయ్ నేను బాగా చదివి ఇంజనీర్ అవుదాం అనుకున్నానురా ఫోన్ తీరా చదవకుండా నేను పెయింటర్ అయినావు కదా అయ్యా ఏదో ఒక రోజు టాటా బిర్లా కళ్ళుడినైతా ఈ కాలేజీ మొత్తం కొంట అప్పుడు చెప్తా ప్రిన్సిపాల్ సంగతి ఇంట్రా టాటా బిర్లాకి అమ్మాయిలున్నారా లేకుంటే కంటాడు బే అయినా ఈ పాటికి ఉండే ఉంటుందిరా ఎవరితో శాపం తగిలి వెనక్కి పోతుంది ఎవరి శాపంరా నీ అయ్యదిరా